జనసేనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెగ తగులుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎదుటే ఆందోళన వ్యక్తమైంది. తిరుపతిలో సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలోనే ఫ్లెక్సీలు హల్చల్ చేశాయి, హోర్డింగ్స్ కనిపించాయి, ఆయన స్పందించాలన్న నినాదాలు వినిపించాయి. ఏఎస్ఎఫ్ కార్యకర్తలు కొందరు తిరుపతి సభలో హల్చల్ చేశారు. వైజాగ్ స్టీల్ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గొంతు విప్పాలన్న డిమాండ్ వినిపించారు. దాంతో ఆ సభ కొద్దిసేపు పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారుల చేతుల్లో ఉన్న ప్లకార్డ్స్ని పక్కకు లాగేశారు, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లెక్సీల్ని చింపేశారు. దాంతో వ్యవహారం సద్దుమణిగిందని భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా జనసేన ప్రధాన కార్యాలయం ముందుకు వచ్చింది. వైజాగ్ స్టీల్కి చెందిన ముగ్గురు కార్యకర్తలు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వైజాగ్ స్టీల్ పరిరక్షించాలంటూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి జనసేన కార్యాలయం ముందే కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ స్పందించాలని వాళ్ళంతా కోరుతున్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ని తానే పరిరక్షించాలని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు స్పందించరని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇప్పటికే 4200 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇంటికి పంపించే ప్రయత్నం యాజమాన్యం చేసింది. దాన్ని కార్మిక సంఘాలన్నీ కలిసి గట్టిగా ఉద్యమించడంతో మళ్ళీ యాజమాన్యం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. గేట్ పాసులు వెనక్కి తీసుకున్నటువంటి వైజాగ్ స్టీల్ యాజమాన్యం ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి సన్నద్ధమవుతుంది. అదే సమయంలో 3 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 1 బ్లాస్ట్ ఫర్నేస్తో మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ మొత్తం కెపాసిటీలో 10వ వంతు కూడా ఇప్పుడు ఉత్పత్తి జరపలేని పరిస్థితి దాపురించింది. దీంతో కార్మికుల భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగుల్ని డిప్యుటేషన్ మీద ఛత్తీస్గఢ్ పంపించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొకవైపు కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇంటికి పంపించే ప్రయత్నం నేరుగా యాజమాన్యం చేసింది. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్ని కాపాడాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పెదవి విప్పకపోవడం పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో జనసేన అధినేతకు అనుగుణంగా పనిచేసినటువంటి అనేక మంది కార్మికులు కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వైజాగ్ స్టీల్ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ సిద్ధం కావాలన్న డిమాండ్ వారి నుంచి వినిపిస్తోంది. జాప్యం చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు డిప్యూటీ సీఎం జనసేన అధినేత కూడా తోడ్పడుతున్నారా అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరులో కొనసాగవద్దంటూ ఇప్పుడు ఏకంగా పార్టీ ప్రధాన కార్యాలయం ముందే ఆందోళనకు పూనుకున్నటువంటి నేపథ్యంలో వ్యవహారం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా జనసేన అధినేత పెదవి విప్పుతారా, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తన వంతు పాత్ర పోషిస్తారా, విశాఖ ఉక్కు ఆంధ్రులొక్కన్న నినాదాన్ని తగ్గట్టుగా ఆయన వ్యవహరిస్తారా చూడాలి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.